అది రాన్ రాను పాలిటిక్స్లో దిగజారుడుతనం వచ్చేసి ఆ హుందాతనం పోయి అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను ఎలా రా ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు తేజ్ యాక్సిడెంట్ మీద కాదు తేజ్ నలభై ఐదు కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాడు అంటే అది మా మావాడి దురదృష్టం మావాడి కర్మ దానికంటే మీరు చేయాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కాదు ఒకటి చెప్తా మీరు చేయాల్సింది కోడి కత్తితో కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో పొడిచారు అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ ఉందని చెప్పారు ఆయన కూడా అది ఏమైంది అది అడగండి తేజ్ యాక్సిడెంట్ కాదు ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతిపరులు వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లీ లిజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు వాళ్ళకి మద్దతు పలికారు దాని మీద కథలు నడపండి తేజ్ యాక్సిడెంట్ మీద కాదు రాజకీయ నాయకుల మీద మాట్లాడండి అసలు ఇడుపులపాయలో తల మూలా ఏంటంటే టన్నులు కొద్ది వచ్చిన వాళ్ళు నేల మూలిగులు ఉంటాయని నాకు డబ్బులు ఉంటాయని పోలీసు పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ ఇడుపులపాయలో తలమూలా ఏంటంటే టన్నులు కొద్దేది వచ్చిన నేల మూలిగులు ఉంటాయని డబ్బులు ఉంటాయని పోలీసు పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ ఇప్పులు పాయలో తలమూలం ఏంటంటే టన్నులు కొద్దేది వచ్చిన నేల మూడిగిలు ఉంటాయని డబ్బులు ఉంటాయని పోలీసు పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ ఎంతో నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్ళలోకి వచ్చి కొడతారు కదా అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సమాజానికి అది కదా పనికొచ్చేది చాలా బాధ వేస్తుంది చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉండే దర్శకులు నిర్మాతలు హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారు కోట్లు తీసుకున్నారు కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసుల్లారా దద్దమ్మలారా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా ఒక ఉదాహరణకు పది కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో నలభై ఐదు శాతం అంటే పది కోట్లకి సపోజ్ పది కోట్ల ఎవరికి పంపించామనుకుందాం ఒక హీరోకి ఒకసారి ఇవ్వరనుకోండి అనుకోండి పది కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి పంపిస్తే దాంట్లో కోటి రూపాయలు తీసేస్తారు టెన్ పర్సెంట్ సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్ అంటే తొమ్మిది కోట్లు ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ తీస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ మిగులుతుంది అంటే ఆరున్నర కోట్లు దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థ నడుపుకోవాలి